జోష్ ఉందిగా అందరికైతే కొట్లాడతారు కదా. మధ్య మాట కేసీ కదా కేసీఆర్ గద్దె దించడం కదా. నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చడం కదా, పేదోళ్ళ ప్రభుత్వం వచ్చడే కదా, బీజేపీ ప్రభుత్వం వచ్చడే కదా, కేసీఆర్ గద్దె దించడే కదా. మన కేసీఆర్ గద్దె దించామంటే కేసీఆర్ ఏమంటుంది తెలుసా? నిన్న బీజేపీ ప్రభుత్వం అంట కేంద్ర ప్రభుత్వం అంట కేసీఆర్ కూర్చో ప్రయత్నం చేస్తుందట. అర్థం పడతాం ఉదాహరణ గవర్నమెంట్ కూర్చోాలంటే ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? 57 మంది అంటే 57 మంది ఎమ్మెల్యేలు ఆయన మీద అసమ్మతితోని కోపంతోని ఉండరన్న విషయం కేసీఆరే ఆయన మాటల ద్వారా స్పష్టం చేసిన అవునా కదా. నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, ఆయనే ఒక కూర్చోరట కూర్చో నీదే కూర్చో మేము కూర్చోం. 57 మంది ఎమ్మాయనకు ఉండేది ముగ్గురే కదే, ముగ్గురేనా కదా, మేము ముగ్గురు పట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పడేస్తాం మనం, అవుతుంది అది? కూర్చో ఏదో అవుతూనే ఉంటాడు. కూల్చేది ఆయనే దుర్మార్గుడు, నిష్ఠుడు, నికృష్టుడు. ఈయనే 37 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు ఈయన తెలుసా? ఆ పట్ల గెలిచోడని ఈ పట్ల గెలిచోడని అందరు తీసుకుపోయారు, పైసలు ఇచ్చిండు, మూటా ముళ్ళే ఇచ్చిండు. ఆయన మాత్రం నిరుతివాదుడు, ఆయన ఎత్తే సంసారం, ఇంకోటి ఎత్తే వ్యభిచారం. ఇది కేసీఆర్ పరిస్థితి. 37 మందిని తీసుకున్నాడే ఆయన అంటే సంసారం లెక్క పడుతుంది. అబ్బో బీజేపీలు కూర్చోరు 57 మంది ఎక్కడ లేనిది, మేము కూర్చొని నమ్ముతారానా? ఇది అంతా జిమ్ముకి లేదంటే బిడ్డ ఏడుతుందట ఇవాళ, మళ్ళీ ఎవరిని ఎవరు ఏడుతుంది ఇవాళ? నేను మొన్న ఏడ్చింది, నిన్న ఏడ్చింది, మళ్ళా ఇవాళ ఏడ్చింది, మొదటిదానికి ఎవరది ఏ విచారణ ఏడైనా తెలుసా అక్క? ఏం దందా చేసింది తెలుసా మీకు? కేసీఆర్ బిడ్డ ఏం స్కామ్ చేసింది? ఏం దందా సారా సారా? మీకు డబుల్ పేర్లు వచ్చినాయా అక్క? మీకు మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీకు రుణమాఫీ జరిగిందా? మీకు నిరుద్యోగత వచ్చిందా? 3 ఎకరాలు వచ్చినాయా? దళిత బంధు వచ్చిందా? పూడు భూముల సమస్య పరిష్కారం అయిందా? ఇవాళ జీతాలు వచ్చినాయా? పెన్షన్లు వచ్చినాయా? మరి మనకేమో పైసలు లేకపోయా, ఇండ్లు లేకపోయా, ఉద్యోగం లేకపోయా, పెన్షన్ లేకపోయా బిచ్చ బతికాయ మనది, అవునా కదా? కానీ కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ కొడుకు వీళ్ళందరూ మాత్రం లక్ష కోట్లు పెట్టి ఢిల్లీ పోయి సారదంద చేశారు. సార్ దొంగ సారదంద ఆమె పట్టుకపోవాలా లేదా? పట్టుకోవాలేదా? మళ్ళీ ముంచి రాలేదా? మనము బికారుగానమైనా, వాళ్ళేమో కేసీఆర్ కుటుంబమేమో కోటీశ్వరులై దొంగదంద లంగదంద చేస్తే మొన్నదానికి ఏమన్నది, నేను విచారణకి ఏడికన్నా పోతాను, నేను ఫుల్ రెడీ అని చెప్పన్నది. మళ్ళీ ఇవాళ ఉంటే నేను ఎందుకు పోతా? నువ్వు ఒకటి అవుతారు, గుంజుకపోతారు పట్టుకపోయి అథారిటీ కొత్తున్నావే నువ్వేమన్నా, అవునన్నా? గుంజుకపోతారా? గుంజుకోపోరా? పోవాలా లేదా? ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా కేసీఆర్ సార్? ఎంత ప్లాన్ ఆయమే, విచారణ పోకుంటే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తారు. ఎవరైనా, నేనైనా నువ్వైనా ఎవరైనా, రేపు అరెస్ట్ చేయగానే తెలంగాణ బిడ్డను అరెస్ట్ చేసిర్రు, ఒక మహిళను అరెస్ట్ చేసిర్రు. ఇక దొంగదంద పక్క పోతుంది. ఇక సారా దంద పత్తాల క్యాష్ ఉన్న పత్తాల దంద దాని కూడా పైసలు పెట్టింది ఆమె, ఇవన్నీ పక్క పోతుంది. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ అంటారు. ఊకుంటావా ఈసారి? ఊకుందావానా బాబు చెప్పే? ఊకుందావా? ఊకుందా తమ్ముడు? ఊకుందావానా? ఊకుందావానా? ఊకుందాం అక్క? మనము బిచ్చ పొలం ఎత్తున్నాం. కేసీఆర్ కుటుంబం 100 కోట్లు పెట్టి దొంగదంద ఎత్తనట, ఆయమను పట్టుకపోవద్దు, ఆయమను అరెస్టు చేయొద్దని మనమట ఈ కనకాపూర్ చౌరస్తాలో ధర్నాలు చేయాలట, దిష్టి బొమ్మలు కాలుబెట్టాలట. కాలుబెడదాం అట్లా? ఇంత దుర్మార్గం అన్నా. ఇదే కాదు, డ్రగ్స్ కేసు కూడా తీస్తున్నా, అదే తీస్తున్నా డ్రగ్స్ కేసు. బెంగళూరు డ్రగ్స్ కేసు మళ్ళా పక్క తీసుకుంటే దాని అందరు లోపల విక్తా దాని కూడా అడవి డ్రగ్స్ తీసుకొని కేసు క్లోజ్ చేసారు, మళ్ళీ రీఓపెన్ చేయాల్సిందే. హైదరాబాద్ డ్రగ్స్ కేసు కూడా తప్పకుండా మళ్ళా స్టార్ట్ చేయాల్సిందే. చేద్దామా లేదా? డ్రగ్స్ కేసు తీస్తే కేసీఆర్ కుటుంబాన్ని ఇంకోటి పోతారు. మళ్ళా ఇప్పుడు బిడ్డ సారాదందలం ఏంది, ఇక ఇంకోళ్ళు డ్రగ్స్ కేసులో పోతారు, గ్యారంటీ పోతారు. దాన్ని ఏమనవలేదు. డ్రగ్స్ కేసుతో కూడా కేసీఆర్ కు సంబంధం ఉంది. మరి కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ కొడుకు, ఈ డ్రగ్స్ తో మాకు సంబంధం లేదు,
ఈ సారా దంద లిక్కర్ దందతో సంబంధం లేదు, ఈ క్యాసినో దందతో మాకు సంబంధం లేదు అంటే ఏం చేయాలి? బా చెప్తా విచారణకు హాజరు కావాలి. అవునా కదా? విచారణకు హాజరు కారట. హాజరు కాకుండా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలిచ్చి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అవసరం ఉంటేనేమో ఏ అందరు ఒకటే వాళ్ళేందే మేమేందే విడిపోయినా అయిపోయా చెప్పి కంట్రాక్ట్లు అన్ని వాళ్ళకే. నిన్నగాక మొన్న కూడా కంట్రాక్ట్ ఇచ్చిండు, ఇచ్చిందా లేదా? ఇవాళ వాళ్ళు వీళ్ళు కలిసి వంచుకుంటారు, కలిసి కమిషన్లు దొబ్బుతారు, కలిసి బిజినెస్లు వేస్తారు, కలిసి కాంట్రాక్ట్లు వేస్తారు, కలిసి అన్ని వేస్తారు, కలిసి దావతులు వేసుకుంటారు ప్రగతి భవన్లో. మళ్ళా ఇప్పుడు ఎన్నికలు రాగానే మళ్ళా మన మనని రెచ్చగొడతారు. రెచ్చగొట్టి వీళ్ళు తెలంగాణ అంటారు, అక్కడ ఆంధ్ర అంటారు. మనమే తెలంగాణ వాళ్ళమన్న కేసీఆర్ కింద చిన్నే మొన్న మొన్న మొత్తం దొంగదంద వేసిండే, దొంగ దీక్ష వేసి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ అంటాడు. మొన్నటి దాకా తెలంగాణ గురించి మాట్లాడలే, మొన్నటి దాకా జై తెలంగాణ అన్నాడు, మొన్నటి దాకా తెలంగాణ అమరవీరులను దర్శకోడు, మళ్ళా ఇవాళ మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసి తెలంగాణ అమరవీరులకు జోహార్ అంటాడు. ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకు, ఇప్పుడు ఇన్నోళ్ళు గుర్తు రాలే. కాబట్టి ఇవన్నీ ఆలోచించాలన్నా, మేము ప్రజా సంగ్రామ యాత్ర మీకోసం చేస్తున్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలే మోసం చేసిండు మోడీ గారు. ఇవాళ 240,000 ఇల్లు ఇచ్చిండు కేసీఆర్, ఒక్క ఇల్లు ఇవ్వలే ఇంతవరకు. అన్ని తీసుకుపోయి పైసలు జేబులో పెట్టుకున్నాడు. రుణమాఫీ వేస్తాను చేయలే. ఇలా బ్యాంకులలో రైతుల పైసలు ఉంటే సొంత పైసలున్న బ్యాంకు కూడా కరి చేసుకుంటాడు. ఇవాళ మీకు డిఏపీ మీద సబ్సిడీ మోడీ ప్రభుత్వం ఇస్తున్నది చూడండి. డిఏపీ మీద, యూరియా బ్యాగ్ మీద రైతులు చూడాలి అసలు రేట్ ఎంత, మీకు వచ్చే రేట్ ఎంతనో చూడండి. అసలు మొత్తం మిగతా పైసలని మోడీ సబ్సిడీ ఇస్తున్నాడు. మీరు లెక్క వేసుకోండి, ఒక్క ఎకరానికి ఒక్క పంటకు ఇలా మోడీ ప్రభుత్వం 30,000 రూపాయల లాభం చేస్తుంది మీకు. 30,000 రూపాయలు డిఏపీ బ్యాగ్ ఎంతనో, యూరియా బ్యాగ్ ఎంతనో మీకు తెలుసు. కాబట్టి ఇలా రైతు కిసాన్ సమ్మాన్ నిధి మీకు రైతులకు పైసలు ఇస్తున్నాం. రైతు బంధు ఇంతవరకు అడ్రస్ లేదు, పెన్షన్లు అడ్రస్ లేవు. మన తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాలు ఇస్తలేడు, రుణమాఫీ ఏమంటే వేస్తలేడు, 3 ఎకరాలు ఇస్తున్నాడు, దళిత బంధు ఇంత దళిత బంధు ఇస్తలేడు. ఇవాళ ఒక ప్రెస్ మీటింగ్ పెట్టినాడు, కంత్రి మంత్రిడ పెట్టినాడు, ప్రెస్ మీటింగ్ పెట్టినాడు. బిడ్డ పెట్టు నీ సంగతి చెప్తాయి అవిటు. నువ్వు ఇట్లా పిసపిస మాట్లాడిన వెనుకో మంత్రి తీసిన అన్ని రెడీ ఉన్నాయి. నీ చిట్టా తయారు చేస్తున్న బిడ్డ. ఇంతకుముందు ఒక యువకుడు వచ్చిండు, మొత్తం ఘోరం ఇచ్చిండు ఆధారం. ఒక తమ్ముడు వచ్చి, ఆ తమ్ముడు వచ్చి ఆధారాలు ఇచ్చాడు. సార్ మీరు ఎక్కడెక్కడో విచారణ చెప్తున్నారు, ఇక్కడికి మంత్రి మీద విచారణ, ఈడీ విచారణ ఏంటి సార్? సిబిఐ పొట్టు పొట్టు దొరికితే సార్ చేయని దందలు సార్, పొట్టు పొట్టునే సార్. ఇగో సార్ ఆధార్ నా దగ్గర తమ్ముడు చిన్న తమ్ముడు ఇచ్చిండే. నువ్వు ఏం చేస్తావు తమ్ముడు అంటే, మొన్ననే డిగ్రీ అయిపోయిందంట, పీజీ చేస్తున్నాట. ఎందుకంటే నా జాగా కబ్జా చేసింది సార్, ఏ మంత్రి అల్లుడో కొడుకు ఎవరో కబ్జా చేస్తారు. మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ అంటే మంత్రిది, బొవాచి బిర్యానీ కన్నా ఫ్యామిలీ ప్యాకేజ్, కేసీఆర్ ఫ్యామిలీ ప్యాకేజే, ఇక్కడ మంత్రిది ఫ్యామిలీ ప్యాకేజే. బొవాచి బిర్యానీ చేస్తారే బిర్యానీ లెక్కనే అయిపోయింది. మరి మంత్రి మీద విచారణ జరపాలి కదా. పెట్టు బిడ్డ నువ్వు ప్రెస్ మీటింగ్ పెట్టి ఇప్పుడు నీ సంగతి చెప్తావు, నేను ఇసుపెట్టే ప్రసక్తులు పిసపిస మాట్లాడినావు అనుకో ఏం చేయాలి? నువ్వు చక్కగా నిన్న చెప్పింది తమ్ముళ్ళు మీరు ఎట్టుకుంటారు, మీ అందరి మీద చాలాన్లు రాస్తున్నారు కదా, చాలాన్లు పైసలు లేవు. ఈ జిల్లాలో పోలీసులకు ఇచ్చిన జీతాలు ఇవ్వడా, పైసలు ఇవ్వటా, మరి ఏం చేయాలి? ఏం చేయాలి? రోజుకు 100,000 రూపాయలు టార్గెట్ పెట్టినట, ఏ వేణు పక్క, రోజుకు 100,000 రూపాయలు పోలీసు చాలాన్ల పేరు మీద వసూలు చేయనట. ఇక్కడ ఒక ఆఫీసర్ ఉన్నాడ, 11 సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తున్నాడు ఒక ఆఫీసర్. ఆ ఆఫీసర్ జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రభుత్వం పర్మనెంట్ కాదు, ఇది వెంటిలేటర్ మీద ఉంది, ఉఫ్ అని ఊడితే ఊడిపోయే ప్రభుత్వం ఇది. ప్రభుత్వం గ్యారంటీ లేని ప్రభుత్వం, గ్యారంటీ లేని ప్రభుత్వం. నిర్మల్లో నా తమ్ముళ్ళ మీద అక్రమంగా ఛాలెంజ్లు వేసి రోజుకు 100,000 చొప్పున టార్గెట్ పెట్టి ఇలా యువకులను వేధిస్తున్న ఆఫీసర్ జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ నీ సంగతి నీ మీద దృష్టి పెట్టినాం, నువ్వు ఎంత సంపాదించినా కూడా చిట్టా తయారు చేస్తున్నాం. అది కూడా మీ కానిస్టేబుల్ సోదరుడు ఒక ఆయన వచ్చి మొత్తం నీ చిట్టా కూడా ఇచ్చిపోయింది. బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు తమ్ముళ్ళ మీద నా యువకుల మీద చాలన్ల పేరుతో వసూలు చేస్తే నీ సంగతి చూస్తాం. నిన్ను కేసీఆర్ కాదు కదా, కేసీఆర్ తాత వచ్చిన నేను కాపాడు, రాసి పెట్టుకో బిడ్డ. నువ్వు బంజాయి చాలన్లు
లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు నువ్వే పెడతావు, వైన్ షాపులు నువ్వే పెడతావు, మళ్ళా లిక్కర్ షాపులో చీవి బెల్ట్ షాపులకు పోయి ఎవరన్నా తాగి బయటకు వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అంటున్నావు. ఇలా వైన్ షాపులు నువ్వే, నీ కేసీఆర్ కు కమిషన్లు పోతాయి, నీకు కమిషన్లు వస్తాయి. అదే వైన్ షాపులో పోయి బార్లో పోయి బయటికి తాగేస్తే మళ్ళా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తావు. మా తమ్ముళ్ళు చిన్న చిన్న పిల్లల మీద, తమ్ముళ్ళ మీద, అమాయకుల మీద చాలన్ల పేరుతో లక్ష లక్ష రూపాయలు వసూలు చేస్తే ఇలా ఎట్లా భరిస్తామో ఒక్కటి అంచండి. నిర్మల కొత్త దందా స్టార్ట్ చేసిరన్నది ఈ దందా నేను ఎక్కడ ఇల్లే నిర్మలనే గిట్ల దోసుకుంటుందని నాకు అర్థం కాలేదు. నిర్మల పెడతానా ఇప్పటి నుంచి నిర్మల మీద నేనే దృష్టి పెడతానా? ఈ నిర్మల సంగతి ఏందో నేనే చూస్తాయ్యా, నేనే వస్తాను నిర్మల సంగతి ఏందో. అందుకేక పేదల కోసమే యాత్ర చేస్తున్నాం, మీ పేదలకు న్యాయం చేయడానికి యాత్ర చేస్తున్నాం. సంవత్సరం నుంచి యాత్ర చేస్తున్నాక ఎండకాలం తిరిగినా, వర్షాకాలం తిరిగినా, ఇప్పుడు చలికాలం తిరుగుతున్నా, కేసీఆర్ బాగా డబ్బున్నోడక, డబ్బున్నోడుకి రాజ్యం ఇస్తే మనకేడ మన పట్టుకుంటాక మనం బిచ్చబోళ్ళకి అవుతున్నాం బతుకులని. మీ అందరి పేరు మీద ఒక్కొక్కరి పేరు 100,000 రూపాయలు అప్పు చేసాడు. ఈ చిన్న పాప పేరు మీద 120,000 అప్పు చేసాడు. పుట్టబోయే పిల్లల పేరు మీద 100,000 రూపాయలు అప్పు చేసాడు. ఎవరు కట్టాలే పైసలు? మనమేమో అప్పుల పాలు చేసే కేసీఆర్ కుటుంబమేమో కోటీశ్వర్లై 100,000 రూపాయలు విదేశీ పెట్టుబడులు పెడుతున్నారు. అన్ని దందలాల పైసలు పెడుతున్నారు, అక్రమంగా సంపాదిస్తున్నారు, మన బతుకులు బర్బాదు చేస్తున్నారు. అందుకే మన పేదోళ్ళ రాజ్యం కోసమే ఇక్కడికి వచ్చి నేను తిరుగుతున్నా. మోడీ సార్ చాలా పేదోడు, చాలా పేదోడు, ఛాయంకున్న వ్యక్తి ప్రధానమంత్రి అని కాబట్టి మీకు అన్ని ఇస్తాడు, రోడ్లు ఇస్తాడు. బియ్యం ఇచ్చేది మోడీ సారే, వ్యాక్సిన్ ఇచ్చింది మోడీ సారే, రోడ్లు వేసేది మోడీ సారే, లైట్లు పెట్టేది మోడీ సారే, ఆ పోల్లు వేసేది మోడీ సారే, కమ్యూనిటీలు కట్టేది మోడీ సారే, శ్మశాన వాటిక పైసలు ఇచ్చేది మోడీ సారే, మీకు డబ్బు బాత్రూమ్లు కట్టించేది మోడీ సారే, ఇళ్లకు పైసలు మోడీ సారే ఇచ్చిండు. ఇవన్నీ మోడీ సార్ ఇస్తే కేసీఆర్ అన్ని ఏమి ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడంటే ఇవన్నీ కడితే మీరు పువ్వు గుర్తు కోటేస్తారని చెప్పి ఇలా కేసీఆర్ పైసలు మొత్తం చంపకపోతున్నాడు. మళ్ళీ ఎన్నికలు రాగానే ఒక్కొక్కరు వచ్చి గుంటనక్కలక దున్నపోతులకు సంపాదించాడు ఒక్కొక్క టీఆర్ఎస్ వాడు. వచ్చి మళ్ళీ 5,000 10,000 రూపాయలు ఇచ్చి గెలిచే ప్రయత్నం చేస్తాడు. అందుకే పేదోళ్ళ రాజ్యాన్ని రావన్నా, పెద్దోళ్ళ రాజ్యాన్ని రావన్నా, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆలోచించి ఒక్కసారి పేదోళ్ళ రాజ్యం రావాలంటే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. ఇలా లక్ష్మణ్ చంద మండల కేంద్రానికి రాలేకపోయినా తమ్ముడు ఉన్నారా ఇక్కడ? నెక్స్ట్ వస్తా తమ్ముడు, మీరు రాలే అనుకోకూడదు తమ్ముడు, ఎందుకంటే టైం ఉంది కానీనా. అవునా కదా, మాధపూర్ బాధ ఉంది, బాధపడుతున్నా, కేసీఆర్ బాధపడాలి గట్టిగా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, పనుల కొరకు గట్టిగా గట్టి పని కొరకు మళ్ళొస్తా తప్పకుండా మీ అందరి నుంచి కలిసిపోతుంది తమ్ముడు, పక్కా కదా. చలో పోయే పని, భారత్ మాతాకి అందరికి ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.